వెల్కమ్ టు వైఫై టీవీ. ఒక్కసారి ఒంట్లోకి షుగర్ వచ్చిందంటే అది శాశ్వతంగా పోయే పరిస్థితి లేదు, కానీ అది పెరగకుండా చూసుకోవడానికి మాత్రం మార్గాలున్నాయంటున్నారు. మధుమేహ వ్యాధిని పెరగకుండా చేయడానికి ఒక ఆహార ప్రణాళిక తప్పనిసరిగా చేసుకోవాలి. రక్తంలోని చక్కెరలు సాధారణ స్థాయిలో ఉంచేలా చేసే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. డయాబెటిక్ ఫుడ్ పిరమిడ్ అనేది వ్యాధిగ్రస్తుడికి పరిస్థితిని మెరుగుపరచడానికి తయారు చేయబడిన ఆహార ప్రణాళిక. డయాబెటిక్ ఫుడ్ పిరమిడ్ను కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్ స్థాయిల ఆధారంగా 6 భాగాలుగా విభజించారు. ఇప్పుడు అవేంటో ఒకసారి చూద్దాం. మొదటగా పిండి పదార్థాలు, తృణధాన్యాలు. పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి వాటిని పిరమిడ్ కింది భాగంలో చేర్చాలి. ఆకుకూరలు, కూరగాయలు వంటివి కూడా అందులో చేర్చాలి. ఇంకా పచ్చి బఠానీలు, బంగాళాదుంపలు, మొక్కజొన్న వంటి పిండి పదార్థాలను కూడా అందులో ఉంచాలి. రెండవది కూరగాయలు. ఫుడ్ పిరమిడ్లో కింది నుంచి 2వ స్థాయిలో ఉంచాలి. డయాబెటిక్ వారికి కూరగాయలు ఎంతో ముఖ్యమైనవి. కూరగాయలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు కలిగి ఉండవు గనక అందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్యారెట్, క్యాబేజీ, కీరదోస, కాలీఫ్లవర్, పాలకూర మొదలగునవి డయాబెటిక్ వారికి చాలా మంచిది. ఇక మూడోది పళ్ళు. ద్రాక్ష, నారింజ, ఆప్రికాట్, జాంపండు వంటి పండ్లు డయాబెటిక్ ఉన్నవారికి చాలా మంచివి. డయాబెటిక్ ఫుడ్ పిరమిడ్లో కింది నుంచి 4వ స్థానంలో పాలను చేర్చారు. కాల్షియం మరియు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను పరిమిత స్థాయిలో తీసుకోవాలి. ఐదవది పప్పులు. డయాబెటిక్ ఫుడ్ పిరమిడ్లో చేర్చిన మరొక ఆహార పదార్థం పప్పులు. ముఖ్యంగా అన్ని పప్పులలోకెల్లా పెసరపప్పు ఎంతో ఉపయోగకరమైనది. ఆరవది స్వీట్లు. డయాబెటిక్ వచ్చిన వారికి స్వీట్లకు చాలా దూరంగా ఉంచాలి. అందుకే స్వీట్లను పిరమిడ్లో పై స్థానంలో ఉంచారు. వాటికి ఎప్పుడూ దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.